దైవభక్తితో ఏది అయినా సాధించవచ్చు అని నిరూపించిన పద్మనగర్ నవజీవన కాలనీ శ్రీ 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 విద్యానందగిరి స్వామి ఆశ్రమం శ్రీపతి నారాయణ, భూమేష్, మహేష్ని మరియు తదితర భక్తులు. భీవండి పట్టణ పద్మనగర్ నవజీవన కాలనీలో శ్రీ విద్యానందగిరి స్వామి ఆశ్రమం శ్రీ 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 పరమాత్మందగిరి స్వామి దివ్య ఆశీస్సులతో శ్రీ 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 బోడబొమ్మయ్య గారి మార్గదర్శనంలో చాలా రోజుల నుండి ఆశ్రమం శ్రీపతి నారాయణ, భూమేష్ మహేష్ని, ఎన్ఎం శ్రీనివాస్, ఎన్ఎం శంకర్, వేముల ఆనంద్, చక్కెరకోట మనోహర్, సామల రవి మరియు తదితర మహిళా భక్తులు కలిసి నడుపుతున్నారు. ఈ యొక్క ఆశ్రమంలో చాలా మంచిగా శ్రద్ధభక్తితో మంచి మంచి దైవ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవి అన్నీ పద్మనగర్ వాసులు చూస్తూ ఉన్నారు. శ్రీ విద్యానందగిరి స్వామి ఆశ్రమం ఒక చిన్న ఆశ్రమంతో ఈరోజు ఒక పెద్ద మఠంలాగా ఎదిగింది. భక్తులు కూడా చాలామంది దినదిన పెరుగుతున్నారు. ఇది మొత్తం శ్రీ 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 పరమాత్మానందగిరి దివ్య ఆశీస్సులతో మరియు శ్రీ 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 బోడబొమ్మయ్య స్వాముల వారి మార్గదర్శనంలో జరుగుతుంది. ఇద్దరు గురుస్వాముల భక్తులకు మంచి దైవభక్తి, ధార్మిక బోధన, నిత్య గీతపారాయణం చేస్తూ ముందుకు తీసుకువెళ్ళారు. శ్రీపతి నారాయణ, మహేష్ని, భూమేష్ మరియు తదితర భక్తులు ఇంత మంచిగా అయ్యారు. వారి మనసులో శ్రీ రామకోటి రాయాలని సంకల్పం కూడా వచ్చింది. శ్రీ 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 పరమాత్మానందగిరి స్వాముల వారి మరియు శ్రీ శ్రీ బోడబొమ్మయ్య గారి అనుమతులతో పొంది శ్రీ విద్యానందగిరి స్వామి ఆశ్రమం భక్తులు అందరూ తలా చేయి వేసుకొని శ్రీ రామకోటి రాశారు. ఈ యొక్క రామకోటి పత్రములు భద్రాద్రి శ్రీ రామమూర్తికి సమర్పించే లక్ష్యం పెట్టుకున్నారు. కొద్ది రోజులనే శ్రీ రామకోటి పత్రాలు పూర్తి అయ్యాయి. శ్రీ విద్యానందగిరి స్వామి ఆశ్రమం శ్రీపతి నారాయణ, మహేష్ని, భూమేష్, ఎన్ఎం శ్రీనివాస్ మరియు తదితర భక్తులు కలిసి శ్రీ రామకోటి పత్రములు పద్మనగర్ వాసులకు శోభయాత్ర తీయాలని మనసులో వచ్చింది. ఆ పెట్టుకొని ఒక దైవ కార్యక్రమం చేశారు. చాలా శ్రద్ధభక్తితో రాసిన శ్రీ రామకోటి పత్రములు శ్రీ విద్యానందగిరి స్వామి ఆశ్రమం శ్రీపతి నారాయణ, మహేష్ని, భూమేష్ మరియు తదితర భక్తులు అందరూ కలిసి పద్మనగర్ నవజీవన్ కాలనీ శ్రీ రామ మందిరం నుండి గీతా మందిరం, బాలాజీ మందిరం, దత్త మందిరం మరియు శ్రీ విద్యానందగిరి స్వామి ఆశ్రమం వరకు శోభయాత్ర తీశారు. అఖిల పద్మశ్రీ సమాజం భీవండి అధ్యక్షుడు రామకృష్ణ పుట్టపత్ని, బాలకృష్ణ కళ్యాణ, వేముల నరసయ్య, వడిగొప్పల శంకర్ గురుజీ, నిష్కామ్ భైరి, శ్రీపతి ప్రకాష్, బొమ్మ శ్రీధర్, కుస్మ శ్రీనివాస్, వడిగొప్పల మురళి మరియు తదితర చాలా భక్తులు ఇందులో పాల్గొని శోభయాత్రలు విజయవంతంగా చేశారు. పతిత పావరుని నామామృతమును పారము చేసే జన్నతిగో, పతిత పావరుని నామామృతమును పారము చేసే జన్నతిగో. గురు శ్రీ 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 పరమాత్మానందగిరి స్వాముల వారి కరుణా కటాక్షములతో శ్రీ 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 విద్యానందగిరి స్వాముల వారి భక్త బృందం వారు రామకోటి వ్రాయాలని సంకల్పించుకున్నారు.
అదే ప్రకారంగా 2 సంవత్సరాల నుండి భక్తుల ద్వారా మరియు భక్తుల మహిళా భక్తుల ద్వారా కూడా ఈ రామకోటి రాయించి ఈనాటికి ఈ యొక్క రామకోటి పూర్తి చేసుకున్నారు. ఆ సందర్భంగా ఈ రామకోటి పత్రాలను భద్రాద్రి శ్రీరామచంద్రుడికి సమర్పించే నిమిత్తంగా భద్రాచలం వెళ్ళాలని సంకల్పించుకున్నారు. ఆ విధంగా మహిళా భక్తులు మరియు భక్తులందరూ కూడా కలిసి 21వ తేదీనాడు భద్రాచలం వెళ్ళి 22వ తేదీనాడు లేదా 23వ తేదీనాడు ఈ యొక్క రామకోటి పత్రాలన్నింటినీ కూడా ఆ శ్రీరామచంద్రమూర్తికి సమర్పించాలని సంకల్పించుకున్నారు. ఆ విషయంగానే ఈనాడు శోభాయాత్ర జరిపి రామ మందిరం నుండి ప్రారంభమై మార్కెట్ మీదుగా, పద్మశాలి సమాజం మీదుగా మరియు దత్త మందిరం మీదుగా మళ్ళీ ఈ యొక్క విద్యానందగిరి ఆశ్రమం చేరుకున్నారు. ఇటువంటి యొక్క పుణ్యమైనటువంటి యొక్క కార్యము, భక్తిప్రదమైనటువంటి యొక్క కార్యాన్ని ఈ యొక్క విద్యానందగిరి స్వాముల వారి భక్త బృందం వారంతా కృషి చేసి మొత్తం వారి పేరు పేరున చెప్పాలంటే శ్రీపతి నారాయణ మహేష్ను భూమేషు, ఎన్ఎం శ్రీనివాసు, ఎన్ఎం శంకరు, చక్రకోటి మనోహరు మరియు వేముల ఆనందు, ఇంకా బక్కయ్య, ఎన్ఎం శంకరు, ఇంకా ఎందరెందరో భక్తులు, సామల రవిగారు మరియు ఎందరెందరో భక్తులు ఈ యొక్క కార్యంలో సహకరించి ఇటువంటి యొక్క కార్యాన్ని పూర్తి చేసుకున్నాము. అటువంటి యొక్క ఈ రామకోటి పత్రికలను శ్రీరామచంద్రునికి భద్రాద్రి వాసులకి సమర్పించాలని సంకల్పించుకొని భద్రాద్రి వెళ్తున్నారు. అటువంటి యొక్క శుభ సందర్భంలో ఇప్పుడు శోభాయాత్ర జరిపి మహిళామణులంతా ఇక్కడ సభా తీర్చి కూర్తున్నారు. వారందరికీ కూడా ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క కరుణా కటాక్షములు ఎల్లప్పుడూ ఆ శ్రీరామచంద్రుడు వర్షింపజేయుగా.